బ్యాగ్ అయిన తర్వాత మనకు కుట్టికి కార్డ్స్ పెట్టుకోవాలి, బ్యాగ్ నెక్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్ లెంత్ 10. కుట్టికి 1/2 ఇంచ్. మనం ఇక్కడ నుంచి డౌన్ 3.5, 3.5. తర్వాత మీరు డ్రాయింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 13. సంఖ 17. షేప్ తీసుకోవాలి. మళ్ళీ మనం కుర్తాకి కాట్ పెట్టుకోవాలి. ఇది కాట్ ఇప్పుడు ఫ్రంట్ డబుల్ తీయాలి. హ్యాండ్ అయిపోయింది. హ్యాండ్ హ్యాండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. మన ఫ్రంట్ ఎప్పుడు క్రాస్ రన్ తీసుకోవాలి, అంటే ఎవరి కటింగ్ అంటే అదే నిలువు అంటే నిలువు, క్రాస్ ఇది మనం చేసేది క్రాస్ కటింగ్. ఫస్ట్ ఇలా డ్రాయింగ్ చేసుకుందాం. ఫ్రెండ్ వీల్తో గుర్తుపెట్టుకుంది. ఫ్రంట్ నెక్కి ఇలా రన్నర్తో రన్ చేసుకుని పక్కన పెట్టి ఇప్పుడు మనం మళ్ళీ డ్రాయింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సపరేట్ డ్రాయింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 7. ఫ్రంట్ రౌండ్ నెక్. ఫ్రంట్ లెంత్ వచ్చేవాడికి షెస్ట్లో 4th భాగం చేసుకుని దానికి 1 1.5 కలుపుకోవాలి. అంటే 4th భాగం 9 9 1.5, అంటే 10.5. అక్కడి నుంచి 2.5. షెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. మళ్ళీ షెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఇలా ఫ్రంట్ మనం క్రాస్ పెట్టుకోవాలి. కొంచెం షేప్ మనం ఫ్రంట్ డాట్ 2.5 పెట్టుకోవాలి. తర్వాత దాన్ని డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5, బ్యాక్ వచ్చేవరకు 1 ఇంచ్. నడుము వచ్చేవాడికి 4th భాగం.
తర్వాత మన ఫ్రంట్ కొంచెంగా లైట్గా క్రాస్ తీసుకోవాలి. మన ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి కొంచెం డిఫరెంట్గా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ కటింగ్ అయింది, హ్యాండ్స్ కటింగ్ అయింది, ఫ్రంట్ కానీ ఇప్పుడు షేప్ పట్టి చూసుకోవాలి. షేప్ పట్టి మనం బ్యాక్ టేపును 3½, ఫ్రంట్ టేపు 3½. మన ఫ్రంట్ అనే గుర్తు కోసం కార్డు పెట్టుకోవాలి. మొత్తం మనకి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ కటింగ్ అది రెడీ చేసాం. ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ అట్టి మొత్తం రెడీ అయింది. ఇది మెజర్మెంట్తో మనం కట్ చేసిన బ్లౌజ్ మొత్తం.